అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అభిజితే విన్నర్ అవుతాడని బలమైన ప్రచారం జరుగుతుంది దీనికి తోడు పదకొండు అనే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఇదే నిజమయ్యే అవకాశం లేకపోలేదు ఇంతకీ ఈ పదకొండు నెంబర్ ప్రత్యేకత ఏంటి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే గెలవటం ఏంటి అనుకుంటున్నారా అభిజీత్ ఇప్పటి వరకు పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు ప్రతిసారి నామినేషన్ లో ఉండటం వల్ల అతడికి ప్రేక్షకుల సపోర్ట్ ఎంత ఉందనే విషయం అర్థమై ఉంటుంది ఇక మొదటి సీజన్ మినహా రెండో సీజన్ లో కౌశల్ మందా కూడా పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు గీతా మాధురి తనకు లభించిన సూపర్ పవర్ తో అతడిని సీజన్ మొత్తం నామినేట్ చేసింది అయినా సరే ప్రతిసారి ఓట్లతో సేవ్ అవుతూ చివరికి విజేతగా నిలిచాడు ఇక ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కూడా పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు తన డిగ్రీ తోస్తు పునర్నవిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయటం కోసం సీజన్ మొత్తం తనని తాను నామినేట్ చేసుకున్నాడు అయినా సరే ప్రేక్షకుల సపోర్ట్ తో చివరికి ట్రాఫీని గెలుచుకున్నాడు ఇక ఈసారి కూడా అభిజిత్ పదకొండు సార్లు నామినేషన్ లో ఉండి సేవ్ అవుతూ టాప్ ఫైవ్ లోకి చేరుకున్నాడు దీంతో మరోసారి పదకొండు అనే సెంటిమెంట్ వర్కౌట్ అయితే అభిజిత్ విజేతగా నిలవటం ఖాయం అనిపిస్తోంది మరి అభిజిత్ ఆ సెంటిమెంట్ని రిపీట్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ ఇరవై గ్రాండ్ ఫినాల కోసం ఎదురు చూడాల్సిందే మరి మీరేమంటారు అభిజిత్ ఈ సెంటిమెంట్ వర్కౌట్ చేసి గెలుస్తాడా లేదంటే మరొకరు ట్రోఫీని గెలుచుకుంటారా మీకేమనిపిస్తోంది ఈ టాప్ ఫైవ్ లో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి